అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆర్డీఓ కార్యాలయం ముందు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ 50 లక్షల బీమా కోసం జాతీయ నాయకులు మచ్చ రామలింగారెడ్డి మౌన దీక్ష చేశారు. నియోజకవర్గంలోని జర్నలిస్టుల సోదరులు అందరూ ఈ మౌన దీక్షకు కదం తొక్కారు. దేశవ్యాప్త లాక్డౌన్ సందర్భంగా వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బందితో పాటు జర్నలిస్టులు ఎలాంటి జీతాలు లేకుండా ప్రాణాలకు తెగించి కరోనా వైరస్తో పోరాటం సాగిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్యానికి నిత్యం కృషి చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఐకమత్యంగా పోరాడాలని మచ్చ రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఇవ్వాలని జర్నలిస్టులకు 10,000 రూపాయల పింఛన్ సౌకర్యం కల్పించాలని జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలని కరోనా సాయం కింద 5,000 రూపాయలు ఇవ్వాలని జర్నలిస్టులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మౌన దీక్షలో మన బ్యూరో ఇన్‌చార్జ్ వెంకటేష్, ఆంధ్రప్రభ రాజు, ఎన్టీవీ మస్తాన్, 19 న్యూస్ రూపేష్, స్నేహ టీవీ ఇషాక్, 6 టీవీ అస్లాం, నెపోలియన్, గోవింద్, పురుషోత్తం, జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచమంతా కరోనా వచ్చి కరోనా ప్రభావంతో అతి భయంకరమైనటువంటిది ఎవరూ ఊహించనటువంటి పరిస్థితి ప్రపంచానికి వచ్చింది. మన దేశానికి మనం ఎప్పుడూ కని వీలు ఎరగని రీతిలో కరోనా వచ్చి 2 నెలలుగా మనం అందరం కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈరోజు కరోనాతో ఎక్కువ ఇబ్బంది పడి ఎక్కువ సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు. ప్రాణాలకు తెగించి జర్నలిస్టులు పోరాటం చేస్తా ఉన్నారు. అందరూ ఇళ్లలో కూర్చుంటే మనం జర్నలిస్టులు రోడ్డు మీద ఉంటూ జనాలకి మంచి చేయడానికి ఎప్పటికప్పుడు న్యూస్లు ఇస్తూ ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉన్నారు జర్నలిస్టులు. మన జర్నలిస్టుల్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రధానమంత్రి గరీబ్ యోజన కింద 50 లక్షలు జర్నలిస్టు బీమా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 పేరుతో ప్రధానమంత్రి గరీబ్ యోజన అని చెప్పి ఒక స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఆ స్కీమ్లో డాక్టర్లు, పోలీసులు, ఇంకా ఇతర వర్గాలు వాళ్ళందరినీ చేర్చారు. జర్నలిస్టులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి గారు మర్చిపోయారు. కాబట్టి వెంటనే ప్రధానమంత్రి గరీబ్ యోజన కింద 50 లక్షలు బీమా సౌకర్యాన్ని కల్పించాలని ఇవాళ కళ్యాణ్ దుర్గం అనంతపురం జిల్లాలో పోరాటం మొదలుపెట్టాం. ఈరోజు మౌన దీక్ష చేశాం. ఇవాళ మనం లాక్డౌన్, కరోనా ఉంది కాబట్టి రోడ్డు ఎక్కడం కరెక్ట్ కాదు కాబట్టి ఇవాళ మన ఆర్టీఓ ఆఫీస్ ముందు మౌన దీక్ష చేశాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ మీ ప్రాంతాల్లో మీరు నిరసన వ్యక్తం చేయండి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కూడా రేపు అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ కార్యాలయాలు, ఆర్టీఓ కార్యాలయాల వద్ద కేంద్ర ప్రభుత్వం మన సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తా ఉంది. అందుకు నిరసన వ్యక్తం చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయమని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్ మిత్రులకి కోరుతా ఉన్నాను. ఈ ఉద్యమం యూనియన్లకు సంబంధం లేకుండా అన్ని యూనియన్లు, జర్నలిస్టుల కుటుంబ ఉద్యమం అందరూ